తిరుపతి లోక్సభ స్థానానికి జరగబోయే ఉప ఎన్నిక మీదే ఇప్పుడు అందరి దృష్టి పడింది ప్రధానంగా వైసీపీ విజయం సాధించే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అనే దాని మీదే ఎవరి లెక్కలు వాళ్ళు వేసుకుంటున్నారు అయితే ఇక్కడ చాలామంది చెబుతున్నమాట తిరుపతి లోక్సభ స్థానానికి మాత్రమే ఎన్నిక కాదు తిరుపతి లోక్సభ స్థానం పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా ఒక పరీక్షగా మారాయి ఎన్నికలు ఏడు నియోజకవర్గాల్లో అక్కడ ఎమ్మెల్యేల పనితీరు కూడా ఇవి ఎన్నికలు జరుగుతున్నాయి ఆ ఎమ్మెల్యేల పనితీరుకు కూడా అద్దం పడుతున్నాయి అనేది ఇప్పుడు ప్రధానంగా వైరల్ అవుతున్న అంశం అంటే ఇక్కడ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు చూసుకుంటే పార్లమెంటరీ పరిధిలో ఉన్న నియోజకవర్గంలో ప్రధానంగా సర్వేపల్లి విషయం ఇక్కడ ప్రస్తావనకు వస్తుంది అది నెల్లూరు జిల్లాలో ఉంటుంది నెల్లూరు జిల్లాలో ఎందుకంటే ఇక్కడ ఇక్కడ పాయింట్ ఏంటంటే తిరుపతి ఉప ఎన్నికల్లో మూడు నియోజకవర్గాలు మాత్రమే తిరుపతిలో ఉన్నాయి మిగిలిన నాలుగు నెల్లూరు జిల్లాలో ఉన్నాయి అయితే నెల్లూరులో ఆల్రెడీ క్లీన్ స్వీప్ చేసేసింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అయితే అక్కడ సర్వేపల్లిలో జగన్ అభ్యర్థి ఘన విజయాన్ని సాధించారు అక్కడ అది కూడా సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి మీద టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి మీద అది కూడా పద్నాలుగు వేల మెజార్టీతో అలాగే గూడూరు సూళ్ళూరుపేట వెంకటగిరి ఈ మూడు కూడా తిరుపతిలోనే సర్వేపల్లి గూడూరు సూలేరుపూట వెంకటగిరి దీంతో పాటు తిరుపతి కాళహస్తి సత్వేడు ఈ తిరుపతి కాళహస్తి సత్వేడు మూడు ఇక్కడ తిరుపతి నియోజకవర్గాల్లో అయితే ఇక్కడ ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఫ్యాన్ గాలికి వీళ్ళందరూ గెలిచేశారా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టి గెలిచేశారా ఏంటి అనేది పక్కన పెడితే ఇప్పుడు ఈ రెండేళ్ల పాటు రేపు ఎన్నికలు జరిగే సమయానికి ఈ రెండేళ్ల పాటు వీళ్ళ పరిపాలనలో ప్రజలు ఎంత సంతృప్తిగా ఉన్నారు ఎంత అసంతృప్తిగా ఉన్నారు అనేదానికి ఒక రెఫరెండంగా ఇప్పుడు ఈ తిరుపతి తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలు జరగబోతున్నాయి లోక్సభ స్థానానికి అనేది ఇప్పుడు వాళ్ళందరూ కూడా పరిగణలో తీసుకోవాల్సిన అవసరం ఉంది అనేది అలాగే ఆఫ్లైన్లో అందుతున్న సమాచారం ప్రకారం ఖచ్చితంగా అక్కడ తిరుపతిలో అభ్యర్థిని ఉప ఎన్నికకు సంబంధించి లోక్సభ స్థానానికి సంబంధించి అభ్యర్థిని ఎవరైతే ఉన్నారో గురుమూర్తి ఆయన్ని గెలిపించే బాధ్యత కూడా పూర్తిగా ఈ ఏడు నియోజకవర్గాల ఎమ్మెల్యేల మీద జగన్మోహన్ రెడ్డి గారు పెట్టేశారు అనేది కూడా ఆఫ్లైన్లో అందుకున్న సమాచారం అంటే ఆయన ఎలా ప్రచారం చేసినా ఆయన ఎలా తిరిగినా వీళ్ళ పరిపాలనకు అద్దం పడుతుంది ఆయన గెలుపు రేపొద్దున్న అనేది రేపొద్దున్న ఒకవేళ విజయంలో కాస్త అటు ఇటు తేడా వచ్చిన గెలిచి ఒకవేళ తక్కువ మెజార్టీతో గెలిచిన ఎక్కడ లోపం జరిగింది అనేది కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అంచనా వేయడానికి సిద్ధంగా ఉన్నారంట అంటే సత్తా చాటడం ఒకటే ఇంపార్టెంట్ కాదు భారీ ఆధిక్యతను ప్రదర్శించడం కూడా చాలా ఇంపార్టెంట్ వైసీపీకి అనేది ఏదో గెలిపించేసాం ఆయన ఏదో గెలిచేశారు అంటే కుదరదు అక్కడ ఖచ్చితంగా ఈ ఏడు నియోజకవర్గాల్లో ఆల్రెడీ ఎందుకంటే నెల్లూరు మొత్తం వైసీపీయే గెలిచిన నేపథ్యంలో ప్రజలు సంతృప్తితో ఉన్నారా అసంతృప్తితో ఉన్నారా ఏం జరుగుద్ది అనేది రేపు ఎన్నికల తర్వాత తెలిసే అవకాశం ఉంటుంది అలాగే అందుకే ఒక్క తిరుపతి లోక్సభ స్థానానికే కాదు ఈ ఎన్నికలు మొత్తం ఏడు నియోజకవర్గాలకు కూడా ఎన్నికలు జరుగుతున్నాయి అనే ఉద్దేశంతో ఒక పటిష్ ప్రతిష్టాత్మక ఎన్నికలు తీసుకుంటే కానీ జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్న గెలుపు సాధించలేరు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చే